ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించి ప్రజాస్వామ్యంగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఇనుకొండ సుబ్రహ్మణ్యం తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలనకు వచ్చిన ఆయన మాట్లాడారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితిపై తెలుగుదేశం పార్టీ స్థితిగతులను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఇనుకొండ సుబ్రహ్మణ్యం పరిశీలించారు. ఆత్మకూరు టీడీపీ కార్యాలయంలో టీడీపీ ప్రధాన నాయకులతో ఎన్నికల స్థితిగతులపై చర్చించిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ అవస్థలు పడాల్సి వచ్చిందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి టీడీపీ అభ్యర్థికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందూరు వెంకటరమణారెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ వెంకట సుబ్బానాయుడు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి, పిడికిలి వెంకటేశ్వర్లు నాయుడు, కేత విజయభాస్కర్ రెడ్డి, మారుతి నాయుడు, తెలుగు యువత అధ్యక్షుడు యస్తాని, పలువురు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ రోజు జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో మనోస్థైర్యాన్ని మా పార్టీ కార్యకర్తలకు కూడా ఇస్తూ ప్రజలను కూడా కోరుకునేదానికి వచ్చాం. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలి కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికలు ఓటమి గెలుపులు ప్రతిపక్షాలకే ఉపయోగం అంటే అది కాదు. కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరైనా ప్రవర్తించేదానికి మార్గం ఉంటుంది, దారి తప్పిపోతున్నారు, సక్రమైన మార్గంలో పెట్టండి. అది మళ్ళా ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికల్ని ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించడానికి ఎంత కష్టపడుతుందో రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఎంత రౌడీజను, ఎంత ఇది ఒక నేరస్తుడు తను నేరం చేసి ఆ నేరాన్ని ఇతరుల మీద మోపేదానికి, ఇతరులు నేరస్తులని చెప్పించేదానికి ఎంత చాకచక్యంగా ప్రవర్తిస్తాడంటే అది నేరస్తుడికే తెలుసు. అలాంటి పరిస్థితి ఉంది, అలాంటి పరిస్థితి నుంచి కాపాడి చేయాలని నేను చేస్తున్నాం. ఎన్నికల్లో కూడా గతంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ జరిగితే కూడా జరగనీయకుండా చేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేశారు, అది జరగదు. వేస్తున్నారు, ఇప్పుడు పోటీ చేస్తున్నారు, పోటీల్లో కూడా ఈ రోజు నుంచి నామినేషన్లు ఉన్నాయి. తప్పకుండా మా పార్టీ నుంచి కూడా, పార్టీ అంటే పార్టీ ఎన్నికలు కాదు కానీ ప్రజలకు మేము మద్దతు ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు పోటీ చేయమంటున్నాం, తప్పకుండా పోటీ చేస్తారు. అటువంటి పోటీలు ఎక్కడైనా జరగనీయకుండా అడ్డుకుంటే మాత్రం దాన్ని ఎదుర్కొంటామనేది కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం.